This conference will now be recorded. యా హలో యా శివా గారు, నా పేరు ప్రసాద్ అండి. ఓకే ఓకే మిస్టర్ యా ఇది ప్రసాద్, యా మై యా వాయిస్ ఇస్ ఆడిబుల్ టు యు? యా ఎస్ సార్, మీ వాయిస్ వినపడుతుంది, చెప్పండి. యా ఓకే ఓకే. Okay, let me introduce myself. My name is Shiva and I am working for Wipro. I have 5 years of experience in the field of IT, working on both Windows and Linux domain. Okay, sir. Yeah, okay. And today we are discussing about what is the Linux, and why the people are interesting in Linux, why the organizations are moved from Windows to Linux, and what is the importance of Linux, and what are the topics we are discussing about Linux. So these topics are covered in today's session. Okay, sir. ఓకే, యాక్చువల్గా నేను వచ్చేసరికి నా నేమ్ ప్రసాద్ సార్. అంటే నేను యాక్చువల్గా నేను సిస్టమ్ అడ్మిన్ కింద చేస్తున్నాను. సో అంటే ఓకే నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ సైడ్ ఉంటుంది. యాక్చువల్గా నేను నాకు ఓకే సజెస్ట్ చేశారు లైనక్స్ బాగుంటుంది అని చెప్పి చెప్పారు. యాక్చువల్ నాకు బేసిక్ కూడా ఏం తెలియదు, జస్ట్ చూస్తే ఏంటంటే ఒక ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి తెలిసింది తప్పించి ఇంకా నాకైతే ఏం తెలియదు. సో అంటే దేనికి ఎవరైనా చేయొచ్చా? ప్రీ రిక్విజిట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? లేకపోతే జావా కానీ సి కానీ ఏమన్నా కావాలా? బ్యాక్ ఎండ్ దీనికి ప్రీ రిక్విజిట్స్ ఈ కోర్స్కి లైనక్స్ నో 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 నేర్చుకోవడానికి? సార్ మీకు లైనక్స్ నేర్చుకోవడానికి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమి రావాల్సిన పని లేదు. సో ఓకే సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ ఈజ్, మీరు విండోస్ లో అంతా జియుఐ మోడ్ లో చేస్తారు, రైట్? సో సార్ కమింగ్ టు లైనక్స్, వి ఆర్ యూజింగ్ సమ్ కమాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద జిఓఐ మోడ్. ప్రెసెంట్ లైనక్స్ లో కూడా జిఓఐ మోడ్ ఉంది, కాకపోతే వి ఆర్ యూజింగ్ కమాండ్ లైన్ ఫర్ ఓకే సెక్యూర్ పర్పస్. సెక్యూర్ పర్పస్ అంటే ఆర్గనైజేషన్స్ లో మీకు ఎక్కువ సర్వర్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. సర్వర్స్ మీద వర్క్ చేసినప్పుడు ఏంటంటే మనకు అక్కడ జిఓఐ మోడ్ ఉండదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది. మీరు ఇప్పుడు విండోస్ లో ఏదైతే చేస్తున్నారో ఆ మోడ్ ఉండదు, కాబట్టి లైనక్స్ అడ్మిన్స్ అనేవాళ్ళు సిఎల్ఐ మోడ్ లోనే ఎక్కువ, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ లోనే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. సో మీకు జస్ట్ కొన్ని బేసిక్స్ కమాండ్స్ వరకు వస్తే చాలు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కి. ఓకే సార్. సో మీరు మీరు ఎలాగో యా అంటే ఇది నేను బీటెక్ సిఎస్సి పర్లేదు కదా, అంటే ట్రిపుల్ ఈ ఏ డొమైన్ నుంచి అయినా రావచ్చా? ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఏ డొమైన్ నుంచి అయినా చేయొచ్చా? యాక్చువల్లీ మీరు ఏ డొమైన్ నుంచి అయినా రావచ్చు, మీకు దీనికి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏమి అవసరం లేదన్నమాట. ఓకే. సో లైనక్స్ ఇప్పుడు విండోస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా లైనక్స్ అనేది కొత్తగానే ఉంటుంది. సో నాన్ కంప్యూటర్ డొమైన్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, నాన్ కంప్యూటర్స్ డొమైన్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగానే ఉంటుంది. సో both of the persons is having the same knowledge, right? ఓకే yeah. ఓకే. వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదంట? డైరెక్ట్ ఇది టోటల్ డిఫరెంట్ టూల్. మనం ఏ డొమైన్ నుంచి అయినా రావచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా ఏ డొమైన్ నుంచి అయినా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం కంపల్సరీ నేర్చుకోవచ్చు అంటారు, అంతే కదా? యాక్చువల్గా మీ యా ఎడ్యుకేషన్ కి దీనికి సంబంధం లేదన్నమాట, కొంచెం జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే సార్. యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ విత్ లైనక్స్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఆప్షన్ అన్నమాట. ఓకే సార్. ఓకే ఓకే సార్, ట్రాక్ చేయండి. అయితే యా నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లైనక్స్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు లైనక్స్ నేర్చుకుని. సో
అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? యా యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి సిస్టమ్ యూస్ చేయడానికి మనం ఒక వాడతాం కదా సార్, అంటే లాంగ్వేజ్ మనకు విండోస్ కానీ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ 7 10 అనేది మనకు తెలిసిన ఓఎస్ఎస్ మనం జనరల్గా యూస్ చేసేది. యా యా గ్రేట్ గ్రేట్ రైట్ రైట్ యు ఆర్ రైట్ అబ్సల్యూట్లీ. అండ్ వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ద కంప్యూటర్. ఓకే 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 ఫర్ ఎగ్జాంపుల్ సో యూజర్ సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి ఓకే త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేస్తాడు అనమాట. సో ఇఫ్ యూజర్ ఈజ్ ఏబుల్ టు గెట్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద హార్డ్వేర్, ది కనెక్ట్ త్రూ ద మీడియా విచ్ ఈస్ కాల్డ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రైట్. సో ఒక యూజర్ ఒక సిస్టమ్ ని యాక్సెస్ చేయాలి అంటే, సో సిస్టమ్కి ఉండే లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్ అనమాట. మిషన్స్ ఈజ్ ఓన్లీ అవేర్ ఆఫ్ బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ తోనే వర్క్ అవుతుంది సిస్టమ్. సో హ్యూమన్ లాంగ్వేజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ లేదంటే సమ్ తెలుగు కానీ వేరే అదర్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం కదా, హిందీ కానీ. సో ఆ లాంగ్వేజెస్ ఏంటంటే సిస్టమ్కి అర్థం కాదు. ఓకే సార్. సో వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ డూ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్స్ బైనరీ లాంగ్వేజ్ టు హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ టు బైనరీ లాంగ్వేజ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే డూ ఈజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఇంటర్ఫేస్గా యూజ్ చేసుకొని సిస్టంలో ఉండే హార్డ్వేర్ కాంపోనెంట్స్తో మనం వర్క్ చేస్తాం అన్నమాట. సో సిస్టమ్ ఈజ్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెసింగ్ ద ఇన్పుట్ అండ్ గివింగ్ ద అవుట్పుట్ యాజ్ ఎ రిజల్ట్ రైట్. ఓకే సార్. యా సో వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీకు బాగా తెలిసిన, మీరు ఆల్రెడీ అడ్మిన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి యు నో విండోస్ రైట్. విండోస్ యా yes sir, విండోస్ ఐడియా ఉంది నాకు. ఓకే సో విండోస్ కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నమాట. లైనక్స్, విండోస్, లైనక్స్ లో వచ్చి ఉబుంటు, తర్వాత సెంటోఎస్, తర్వాత ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో. సో దిస్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఇప్పుడు డయాగ్రామ్ లో చూస్తున్నారు కదా, ఫస్ట్ యూజర్ ఇన్పుట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా హార్డ్వేర్ కి అసైన్ చేస్తాడు. సో హార్డ్వేర్ దాన్ని ప్రాసెస్ చేసి సాఫ్ట్వేర్ ని ఉపయోగించి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే ఓకే సార్. ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైనక్స్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఆల్రెడీ విండోస్ వర్క్ చేస్తున్నారు, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైనక్స్ మిషన్స్ అనేది మనం చూద్దాం. ప్రెజెంట్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో బేసిక్ నీడ్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ విత్ ద ఫైనాన్షియల్ అసెస్మెంట్స్. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏంటంటే తనకున్న కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడానికి చూస్తుంది. సో ఎందుకంటే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే దే ఫస్ట్ రెడ్యూస్ దేర్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్కి
ఒక 1 లక్ష రూపీస్ ఒక ప్రాజెక్ట్ ఏమైనా వచ్చింది అనుకోండి, సో దే నీడ్ టు పర్చేస్ సమ్ మిషన్స్ రైట్, దే నీడ్ టు పర్చేస్ సమ్ మిషన్స్ విత్ వ్యాలిడ్ లైసెన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆర్గనైజేషన్స్ మిషన్స్ పర్చేస్ చేస్తుంది, మిషన్స్ తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పర్చేస్ చేయాలి. సో ప్రెసెంట్ మన యూజర్స్ వాడేది జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదనమాట, విండోస్ యూజర్స్ ఎక్కువ ఏంటంటే పైరేటెడ్ వర్షన్స్ యూజ్ చేస్తారు. సో సార్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటది కదా కొన్ని విండోస్ మనం వేసుకున్నప్పుడు సిస్టమ్ లో. కరెక్ట్, యువర్ కరెక్ట్. అలా యూజర్స్ అనే యూజర్స్ కేసులో అలాంటి యూజ్ చేసినా పర్లేదు, కానీ ఆర్గనైజేషన్స్ లో మాత్రం వి గో విత్ జెన్యున్ ఓఎస్ ఓన్లీ, ఎందుకంటే వి ఆర్ హ్యావింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ మిషన్స్ ని యూస్ చేస్తున్నారు అనుకోండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మిషన్స్ ని మీరు అప్డేట్స్ ఉంటాయన్నమాట, సో విండోస్ ఈస్ ప్రొవైడింగ్ ద అప్డేట్స్ ఫర్ యూ. ద అప్డేట్స్ ఏం చేస్తాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న బగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బగ్స్ ని తీసుకుని వాటిని క్లియర్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఈ అప్డేట్స్ ఏ యూజర్కి వస్తాయి, ఏ యూజర్స్కి వస్తాయి అంటే దోస్ ద యూజర్స్ హూ ఆర్ హ్యావింగ్ ద జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైతే జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో ఓన్లీ దట్ యూజర్స్ ఈజ్ ఏబుల్ టు గెట్ ద అప్డేట్స్, ఆ యూజర్స్కి మాత్రమే అప్డేట్స్ వస్తాయి. సో రెస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే పైరేటెడ్ వర్షన్స్ వాడుతున్నారో వాళ్ళకి అప్డేట్స్ రావు, అప్డేట్స్ రాకపోవడం వల్ల బగ్స్ వస్తాయి, ఆ బగ్స్ క్లియర్ కావు, బగ్స్ క్లియర్ కాకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్ యు ఏబుల్ టు ఫాలో? యా సార్, ఓకే కంటిన్యూ చేయండి. ఓకే, యా దట్స్ వై ఆర్గనైజేషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా లైసెన్స్డ్ వర్షన్ ని యూజ్ చేయాలి. సో నేను చెప్పిన కేసులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మీ ఆర్గనైజేషన్ అనేది ఒక నేను ఒక కస్టమర్ కింద మీకు ఒక 1 లక్ష రూపీస్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది మీకు ఇవ్వడానికి ఐఎమ్ రెడీ టు షో ద ఇంట్రెస్ట్ అనమాట. సో యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు పర్చేస్ ద మిషన్స్ విత్ జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ కేసులో ఏమవుతుందంటే, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ను పర్చేస్ చేయడానికి, సిస్టమ్స్ని పర్చేస్ చేయడానికి, దానికి సంబంధించిన స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి, యువర్ హ్యావింగ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, యు నీడ్ టు హ్యావ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. సో కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, మీకు వచ్చిన ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇచ్చేది 1 లక్ష ప్రాజెక్ట్ అవ్వచ్చు, కాకపోతే మీకు ఒక 5 లక్ష ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. సో వాటిని ఫంక్షనల్ అసెస్మెంట్స్ అంటారు. మీరు ఏం చేయాలంటే, ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఎప్పుడు ఈ ఫంక్షనల్ అసెస్మెంట్స్ ని తగ్గించుకుంటాయి. ఫంక్షనల్ అసెస్మెంట్స్ ని తగ్గించుకోవడం వల్ల లాభం ఏంటంటే, సో 5 లక్ష రూపీస్ తో అయ్యే ఖర్చుని మనం ఒక్కొక్క లెవెల్లో డిక్రీజ్ చేసుకుంటా రావడం వల్ల ఆ ప్రాజెక్ట్కి 1 లక్ష రూపీలు అవుతుంటే మనం ఒక 50,000 ఆ రేంజ్ లో ఫంక్షనల్ అసెస్మెంట్స్ ని క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, వీటిలో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ ని మీరు కనుక యూజ్ చేస్తే, యూ నీడ్ టు పర్చేస్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ ద విండోస్ ఇట్ సెల్ఫ్. మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పర్చేస్ చేయాలి అంటే యు ఆర్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ మనీ. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ అండ్ విండోస్ ఈజ్ లైనెక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ అనమాట. సో విండోస్ అలా కాదు, ఇట్స్ నాట్ ఏ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, ఇట్స్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో కాస్ట్ పరంగా చూసుకుంటే లైనెక్స్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఓకే, హలో సార్ కంటిన్యూ చేయండి. వింటున్నాను, కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఏంటంటే లైనెక్స్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సో మనం వెబ్సైట్ లో నుంచి డైరెక్ట్ గా ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని, ఆ ఇమేజ్ తో మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకుని దానిలో మనం సాఫ్ట్వేర్స్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, కమింగ్ టు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో మనం ఏంటంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ని ఫంక్షనల్ అసెస్మెంట్స్ పరంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కాస్ట్ ని పూర్తిగా రిడ్యూస్ చేస్తాం. సో దీని ఇది దట్ ఈస్ ఫస్ట్ యూజ్ ఆఫ్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
సో సెకండ్ వన్ ఇప్పుడు ఏంటంటే లైనక్స్ యా అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది సార్. యాక్చువల్ మన కంపెనీ పర్పస్ గానీ జనరల్ పర్పస్ కి యూస్ చేసుకోవాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దొరుకుతుంది అది లైనక్స్ అనేది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది, యూ నో నీడ్ టు పే ఎనీ ఛార్జ్. ఓకే ఓకే సార్. అండ్ సెకండ్ వన్ ఈస్ కస్టమైజబుల్. కస్టమైజబుల్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు మీరు ఫ్రీగా తీసుకున్న, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఇట్స్ ఆల్రెడీ ఐఎమ్ టోల్డ్ ఇట్స్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఎవరన్నా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమైజబుల్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న ఆపరేటింగ్ సిస్టంలో కోడింగ్ అనేది మీరు చేంజ్ చేసుకుని మీ మీ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రెడ్ హ్యాట్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, అదేంటంటే లైనక్స్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేసుకుని, సో దే న్యూలీ లాంచ్డ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ రెడ్ హ్యాట్ లైనక్స్. సో ఐబిఎం ఉంది, ఐబిఎం అంతే, ఐబిఎం కూడా బేసిక్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుని దే నీడ్ సమ్ చేంజెస్ ఇన్ దట్ ఎగ్జిస్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దే లాంచ్ ద ఐబిఎం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అలాగే సూసీ లైనక్స్ కానీ ఫెడోరా కానీ ఇవన్నీ ఏంటంటే బేసిక్ లైనక్స్ తీసుకుని ఓపెన్ సోర్స్ కాబట్టి వాటిని కస్టమైజ్ చేసుకుని, సో దే డెవలప్ దేర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దే రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇన్ కేస్ మనం విండోస్ లో చూసుకుంటే విండోస్ అనేది కస్టమైజబుల్ కాదనమాట. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాడు ప్రీ డిఫైన్ చేసేసి ఇస్తాడు. సో దాన్ని మనం ఏంటంటే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో వీఆర్ అనేబుల్ టు చేంజ్ ఎనీ చేంజెస్ ఇన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ ద సెకండ్ యూజెస్. థర్డ్ యూజెస్ ఇస్ సెక్యూరిటీ. సో కమింగ్ టు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ మోర్ సెక్యూర్ దెన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎలా అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్స్ ఓపెన్ సోర్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు మాడిఫై ద కోడ్ అండ్ వీ కెన్ డెవలప్ అవర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ వెల్. సో సెక్యూరిటీ పరంగా ఏంటంటే మనం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనం డిజైన్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని కమాండ్స్ అనేది మన వారికే తెలుస్తుంది. సో నేను ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను ఐబిఎంలో వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో ఐబిఎం తరఫున నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసుకుంటాను. ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన కమాండ్స్ కానీ దానికి సంబంధించిన సెక్యూరిటీ కానీ ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ ఐబిఎం యూజర్స్ మాత్రం ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద యూజర్స్, దట్ మీన్స్ అవుట్ సైడ్ యూజర్స్ ఈజ్ అనేబుల్ టు గెట్టింగ్ ద యాక్సెస్ ఫ్రమ్ గెటింగ్ ద యాక్సెస్. సో ఐబిఎం సిస్టమ్స్ని ఎవరైనా యూజర్స్ హ్యాక్ చేయాలి అనుకున్నా సరే వీళ్ళు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ కాబట్టి, సో బయట యూజర్స్ ఎవరు మన ఆర్గనైజేషన్ సిస్టమ్ని హ్యాక్ చేయలేరు. సో సో ఇట్ ఈస్ మోర్ సెక్యూర్ కంపేరింగ్ టు ద విండోస్. సో విండోస్ కేసుకు వస్తే అలా కాదు. విండోస్ అనేది అందరికీ తెలుసున్న ఆపరేటింగ్ సిస్టమ్. సో అది ప్రీ డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దానిలో చేంజెస్ ఏమి ఉండవు కాబట్టి, సో హ్యాకర్స్ కెన్ ఈజీలీ హ్యాక్ అవర్ సిస్టమ్స్ అనమాట. సో వైరస్ అటాక్స్ కానీ మాల్వేర్ అటాక్స్ కానీ కంపేరింగ్ టు లైనక్స్ చూసుకుంటే విండోస్లో హ్యూజ్ అటాక్స్ జరుగుతాయి. సో లైనక్స్లో చాలా తక్కువ అనమాట. దట్ ఈస్ ద థర్డ్ యూసేజ్. ఓకే ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ బూటింగ్. వాట్ ఈస్ ద బూటింగ్? యూనో బూటింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మిషన్ ఆన్ చేసినప్పుడు, పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మన హార్డ్ డిస్క్లో పార్టిషన్స్ ఉంటాయి. సో వీఆర్ హ్యావింగ్ టూ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. వన్ ఈస్ ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద సెకండరీ స్టోరేజ్ డివైస్. మనం యూజ్ చేసే హార్డ్ డిస్క్ని సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటాము. ర్యామ్ ఉంది కదా, ర్యామ్ ఏమో ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అంటాము. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా బూటింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బయోస్లోకి వెళ్తుంది ఫస్ట్. సో బయోస్లో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అది చెక్ చేసుకుంటుంది బయోస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, హార్డ్ డిస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో ఉన్నాయనుకుందాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సి డ్రైవ్లో ఆ ఫైల్స్ అన్నిటిని ర్యామ్లోకి డంప్ చేసుకుంటుంది. సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ హార్డ్ డిస్క్ ఈస్ హ్యావింగ్ మోర్ కెపాసిటీ, దట్ ఈస్ 500 GB, 1000 GB, 1 TB అలా ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద ర్యామ్, ర్యామ్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ డేస్లో 500 MB ఉండేది, 225 MB ఉండేది, తర్వాత 1 GB ర్యామ్, 2 GB ర్యామ్ ఎలా ఉంటుంది. సో ప్రైమరీ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ 4 GB ఆఫ్ స్టోరేజ్ ఇన్ సెకండరీ
మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ 4 GB ఆక్యుపై చేసి ఉంది, సో మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఆ ఫైల్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఆ ఫైల్స్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ర్యామ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ లో, హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రోగ్రామ్స్ సీక్వెన్షియల్ గా ర్యామ్ లోకి కాపీ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ర్యామ్ లోకి కాపీ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బూటింగ్. ఓకే, సో ఈ లైనక్స్ కి వస్తే బూటింగ్ లో ఎంటైర్ ప్రైమరీ ఆర్ లాజికల్ పార్టీషన్, ఏదైతే ప్రైమరీ పార్టీషన్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ పార్టీషన్ మొత్తం బూట్ అవుతుంది అనమాట. సో విండోస్ కి వచ్చే వాటికి ఓన్లీ ప్రైమరీ పార్టీషన్, ఇది ఓన్లీ ప్రైమరీ పార్టీషన్ మాత్రమే విండోస్ లో బూట్ అవుతుంది. ఓకే, లాజికల్ పార్టీషన్ మాత్రం బూటింగ్ లోకి తీసుకోదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ ద డైరెక్టరీ యూసెస్, అంటే మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీ యాక్సెస్ చేసినప్పుడు విండోస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సి లో నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఏమైనా వస్తుంది? C:\ ఆ ఫోల్డర్ నేమ్ వస్తుంది. సో ఇన్ లైనక్స్ లో ఆ స్లాషెస్ బ్యాక్ స్లాషెస్ యూజ్ చేస్తాము, అలాగే విండోస్ లో ఏంటంటే ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ద ఫైల్ నేమ్స్, ఫైల్ నేమ్ ఈస్ లైనక్స్ లో ఫైల్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్, ఇన్ కేస్ ఆఫ్ విండోస్ ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే ఓకే సార్ ఓకే. తర్వాత వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మనం హార్డ్ డిస్క్ లో కానీ పెన్ డ్రైవ్స్ లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరేజ్ డివైస్ హ్యావింగ్ ద సమ్ ఫైల్ సిస్టమ్. సో అవేంటంటే ప్యాట్, ఎన్ఎఫ్ఎస్, ఎన్టీఎఫ్ఎస్, ఇవన్నీ మీరు విండోస్ లో చూసుంటారు. సో లైనక్స్ లోకి వచ్చేపాటికి వీఆర్ యూజింగ్ EXT2, EXT3, EXT4 అండ్ XFS, ప్రెజర్ఎఫ్ఎస్ అండ్ జేఎఫ్ఎస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ వీఆర్ యూజింగ్ ఇన్ లైనక్స్. ఇన్ కేస్ ఆఫ్ విండోస్ యూఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ద విండోస్ ఫైల్ సిస్టమ్స్, ఇట్స్ FAT32, NTFS అండ్ REFS. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ లైనక్స్ అండ్ విండోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ కెర్నల్ యూసెస్. సో లైనక్స్ లో మనం యూజ్ చేసేది మోనోలైటిక్ కెర్నల్ అనమాట. మోనోలైటిక్ కెర్నల్ అంటే ఏంటంటే, కెర్నల్ ఈస్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ హార్డ్వేర్ అండ్ ద అప్లికేషన్. సో మనం ఏంటంటే సిస్టంలో ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఆ రన్ చేసిన అప్లికేషన్ రెస్పెక్ట్ పర్టికులర్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలి. సో వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే కెర్నల్లో రన్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద కెర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని సిస్టమ్ ఆన్ చేసి బూట్ అయినప్పుడు మనకు సంబంధించిన బూటబుల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, ఆ బూటబుల్ ప్రోగ్రామ్స్ కెర్నల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ కెర్నల్ గురించి మీకు ఇంకా డెప్త్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా లైనక్స్లో వచ్చేసి మోనోలైటిక్ కెర్నల్ ఉంటుంది, సో విండోస్లో వచ్చేటికి మైక్రో కెర్నల్ అని ఉంటుంది. సో మోనోలైటిక్ కెర్నల్ అంటే ఏంటంటే, ఇది మైక్రో కెర్నల్ అనేది వన్ ఆఫ్ పార్ట్ ఇన్ మోనోలైటిక్ కెర్నల్. అంటే మోనోలైటిక్ కెర్నల్లో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏమన్నా కెర్నల్కి సంబంధించిన అప్డేట్స్ చేసామనుకోండి, అవి ఇమీడియట్గా కెర్నల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే మైక్రో కెర్నల్స్ అలా కాదనమాట. మైక్రో కెర్నల్స్లో ఏమవుతుంది, మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ప్రైమరీ స్టోరేజ్ డివైసెస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సిస్టమ్, ఓన్లీ దట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద కెర్నల్. విండోస్ కెర్నల్లో మనకి ఇవి మాత్రమే, అంటే మైక్రో కెర్నల్ ఉంది కాబట్టి ఆ మైక్రో కెర్నల్లో దాని డివైస్కి సంబంధించిన డ్రైవర్స్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డ్రైవర్స్ ఇవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మోనోలైటిక్ కెర్నల్లో అలా కాదు, మనం ర్యాండమ్గా మనం ఏమైతే అప్డేట్స్ చేస్తామో అప్డేట్స్ వెంటనే కెర్నల్లో అప్డేట్స్ అవుతాయి అన్నమాట. సో మైక్రో కెర్నల్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద మోనోలైటికల్ కెర్నల్. So that's why Linux is most dynamic by comparing with the Windows. Okay, tarvata efficiency anamata. Linux machines effective ga run avutai comparing to the Windows machines. So endukante
కెర్నల్ అనేది, కెర్నల్లో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో విండోస్లో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 10 యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫ్రంట్ ఎండ్లో మీరు యూస్ చేసే అప్లికేషన్లో ఏమైనా సరే మీకు బ్యాక్గ్రౌండ్లో యూస్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవంతా రన్ అయినప్పుడు ఆ ప్రెజర్ అనేది మీకు పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంటర్నెట్ ఆన్ చేసి విండోస్ 10 యూస్ చేస్తున్నారు అనుకోండి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు ఇంటర్నెట్ యూస్ చేసుకుని అప్లికేషన్స్ అన్ని అప్డేట్ అవుతాం కానీ, లేదంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా ఇట్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మీకు బ్యాక్గ్రౌండ్లో విండోస్ 10లో జరుగుతూ ఉంటుంది. సో లైనెక్స్లో అలా కాదు, లైనెక్స్లో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కాబట్టి, సో ఈవెన్ లైనెక్స్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ గ్రాఫికల్ యూజర్ ఫేస్ ఇంటర్ఫేస్ బట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ హ్యూజ్ దెన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైనెక్స్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో go with the history of the Linux operating system. First Linux ni 1965 lo AT&T, GE and MIT ee moodu different organizations anamata. So 1965 lo they are vallu em decide chesaru ante we need an open source, oka open source operating system kavali manam systems ni use chestaanikani Multics ane oka ప్రాజెక్ట్ నేమ్తో ఈ మూడు కంపెనీలు 1965లో ఫస్ట్ ఇనీషియల్గా లైనెక్స్ సాఫ్ట్వేర్, లైనెక్స్ని ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయడానికి ది స్టార్ట్ ద ప్లానింగ్ అనమాట. సో తర్వాత ఏంటంటే కేమ్ థామ్సన్ అనే వ్యక్తి 1969లో యునిసిస్ అనే ప్రాజెక్ట్తో ది కమ్ విత్ ద ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ లైనెక్స్. తర్వాత 1973లో మనం ఏదైతే ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది కదా, అన్ని లాంగ్వేజెస్కి మదర్ అనమాట. సో ఆ సి లాంగ్వేజ్ ని యూజ్ చేసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఓకే, సో టోటల్లీ మనం ఏంటంటే ఈ లైనెక్స్ లో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే రెడ్ హ్యాట్ లైనెక్స్ మీద మనం ఇప్పుడు మన కోర్స్ అంతా ఉంటుంది. సో రెడ్ హ్యాట్ లైనెక్స్ లో టూ పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 1 అండ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 2. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 1లో ఏంటంటే అన్ని బేసిక్స్ సంబంధించిన వస్తాయి, అంటే సిస్టమ్ అడ్మిన్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏమైతే ఉంటాయో అవన్నీ అడ్మినిస్ట్రేషన్ 1లో వస్తుంది. అండ్ లైనెక్స్ రెడ్ హ్యాట్ లైనెక్స్ సర్టిఫికేషన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ దానికి ఒక పేపర్ ఉంది, RH-124 అనే పేపర్. ఆ పేపర్ కనుక మీరు రాసి త్రూ అయితే యువర్ గాట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రెడ్ హ్యాట్ లైనెక్స్ అండ్ యాజ్ ఎ రెడ్ హ్యాట్ లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీరు అవ్వాలి అంటే RH-124 రాస్తే సరిపోతుంది. RH-134 అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ లైనెక్స్ అనమాట. సో రెడ్ హ్యాట్ లైనెక్స్ సిస్టమ్ ఇంజనీర్ కోర్స్కి మనకి బోత్ ఈ రెండు పేపర్లు రాయాలి, RH-124 అండ్ 135. ఓకే, సో ఫస్ట్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 మంత్ డ్యూరేషన్ పడుతుంది, అంటే 25 డేస్ టు 130 డేస్ లో మనకి కోర్స్ మొత్తం అవుతుంది, బేసిక్ లైనెక్స్ అండ్ అడ్వాన్స్ లైనెక్స్. సో వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ 1 ఈజ్ యాక్సెసింగ్ ద కమాండ్ లైన్, అంటే కమాండ్ లైన్ నుంచి మనము ఎలా యాక్సెస్ చేస్తాము సిస్టమ్ అనేది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసి మేనేజింగ్ ద ఫైల్స్ ఫ్రమ్ ద కమాండ్ లైన్. మనం ఎలా ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, మనం మామూలుగా విండోస్లో అయితే రైట్ క్లిక్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఫైల్ అంటాం కదా, సో అలా కాకుండా కమాండ్ లైన్లో యూజింగ్ ద కమాండ్ లైన్ ఎంటర్ అయితే హౌ వీ కెన్ క్రియేట్ ద ఫైల్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వీఆర్ డిస్కస్సింగ్ ఇన్ యూనిట్ 2. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఇన్ ద రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్. సో మనకి రెడ్ హ్యాట్ ఇది లైనెక్స్ కొత్త కాబట్టి, సో మీకు కొన్ని కమాండ్స్ గురించి మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మనము రెడ్ హ్యాట్ నుంచి ఎలా హెల్ప్ తీసుకోవాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు టేక్ ద హెల్ప్ రిగార్డింగ్ ద సమ్ కాపీ ద వన్ ఫైల్ టు
వన్ ఫైల్ కంటెంట్ ఇంటూ అనదర్ ఫైల్. సో ఆ టైంలో ఏంటంటే నేను హెల్ప్ కమాండ్ హెల్ప్ లో యూజ్ చేసుకుని మనం దానికి సంబంధించిన కమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కమాండ్స్ని గెట్ చేసుకుంటాం అనమాట. ఆ హెల్ప్ కమాండ్ ఎలా యూజ్ అవుతుంది అనేది యూనిట్ 3లో ఉంటుంది. సో యూనిట్ 4 ఈజ్ డిస్కసింగ్ అబౌట్ క్రియేటింగ్ వ్యూవింగ్ అండ్ ఎడిటింగ్ ద టెక్స్ట్ ఫైల్స్. అంటే టెక్స్ట్ ఫైల్స్ని క్రియేట్ చేస్తాం కదా, ఆ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వాటిని ఎలా వ్యూ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ని ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ యూనిట్ 4లో చూస్తాము. యూనిట్ 5లో వచ్చేసి మేనేజింగ్ లోకల్ లైనక్స్ యూజర్స్ అండ్ గ్రూప్స్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎంటైర్ అవర్ సెషన్. మేనేజింగ్ ద అంటే యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, మనకి యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఆ యూజర్స్ని గ్రూప్లో ఎలా యాడ్ చేస్తాము, ఆ గ్రూప్స్కి పర్మిషన్స్ ఎలా పెట్టుకుంటాము, అసలు యూజర్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద యూజర్స్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద గ్రూప్స్, వై వీఆర్ యూజింగ్ ద గ్రూప్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని యూనిట్ 5లో వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యువర్ నీడ్ టు ఇఫ్ యువర్ అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యూ మస్ట్ బి యూజర్ ఆఫ్ యూజర్ ఇన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు యూజర్ అయితేనే ఆపరేటింగ్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోగలరు, రైట్? సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 5. What are the users and what are the groups, how you create the users, how you delete the users, what is the user ID and what is the group ID, what is the need of the groups and all the things we are discussing in unit 5. And coming to unit 6, controlling access to files with the Linux file system permissions. అంటే ఫైల్ సిస్టమ్ పర్మిషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ఫైల్ సిస్టమ్ పర్మిషన్ యూజ్ చేసుకొని ఫైల్స్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాము, ఫైల్స్ని ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తాము. సో ఒక సర్టెన్ యూజర్కి ఫైల్స్ మీద పర్మిషన్స్ ఎలా అప్లై చేస్తాము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ యూజర్ అండ్ యూజర్ నీడ్ టు ఓపెన్ ద ఫైల్ అండ్ హీ కెన్ రీడ్ ద డేటా అండ్ హీ నో హీఈస్ అనేబుల్ టు డిలీట్ ద డేటా అండ్ హీఈస్ అనేబుల్ టు మాడిఫై ఎనీ ఫీల్డ్స్ ఆన్ దట్ ఫైల్స్. సో ఆల్ ద థింగ్స్ ఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 6 అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ సిస్టమ్ పర్మిషన్స్. అండ్ కమింగ్ టు యూనిట్ 7, మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ద లైనక్స్ ప్రాసెసెస్. అంటే ప్రాసెసెస్ అంటే ఏంటి, థ్రెడ్స్ అంటే ఏంటి, మనకు ప్రాసెస్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సో థ్రెడ్స్ అనేవి అంటే ఏంటి, ఒక ప్రాసెస్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాము. సో ప్రాసెస్లో స్టేట్స్ ఉంటాయి అన్నమాట, స్టార్టింగ్ స్టేట్, స్లీపింగ్ స్టేట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్లు ఉంటాయి. ఆ స్టేట్ల గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. యాక్చువల్గా సిస్టమ్ మానిటరింగ్ చేసుకోవడానికి మనకు ఈ యూనిట్ 7 అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ 8, కంట్రోలింగ్ సర్వీసెస్ అండ్ డీమాన్స్. వాట్ ఈస్ ఇన్ దిస్ యూనిట్ 8 వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ ద డీమాన్స్. డీమాన్స్ అంటే ఏంటి, సో సర్వీసెస్ అవి కంట్రో సర్వీసెస్ని ఎలా కంట్రోల్ చేస్తాము, అంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన డీమాన్ ఫైల్స్ని ఎలా తెలుసుకుంటాము. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డీమాన్ ఫైల్స్ అండ్ ఆల్ ద థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 8. అండ్ యూనిట్ 9 ఈజ్ కాన్ఫిగర్ అండ్ securing the SSS service. Open SSS service is one of the service which is using in Red Hat Linux system to getting the access of the other machines. So for example, nenu ee machine daggara unnanu, so naaku vere client machine undi, so nenu em cheyali ante remote lo aa client machine ni access cheskovali anamata. So daniki manam mana system daggare kurchuni రిమోట్లో ఉన్న వేరే యూజర్ సిస్టమ్ని ఎలా యాక్సెస్ తీసుకుంటాము, సెక్యూర్ ఎస్ఎస్హెచ్ అంటాము. ఎస్ఎస్హెచ్ కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ యూజ్ చేసుకుని మనం వేరే సిస్టమ్ వేరే యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే యూజర్ సిస్టమ్ని మనం తీసుకుని వీఆర్ డూయింగ్ సమ్ ఆపరేషన్స్ ఇన్ ద క్లయింట్ సిస్టమ్ యాజ్. సో దట్ ఈస్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 9. కమింగ్ టు యూనిట్ 10, అనలైజింగ్ అండ్ స్టోరింగ్ లాగ్స్. లాగ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద లాగ్స్. సో లాగ్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాగ్స్లో ఏముంటుంది అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్, మీరు కాపీ చేసిన, కట్ చేసిన, డిలీట్ చేసిన, వేరే యూజర్ ఎవరన్నా కాపీ చేసిన, డిలీట్ చేసిన, ఈ కంటెంట్ అంతా లాగ్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో లాగ్స్ని మనం ట్రేస్ చేసుకుంటే ఏ యూజర్ అనేవాడు ఏ ఫైల్స్ మీద
యాక్షన్ ఏ యాక్షన్ అప్లై చేశాడు. సో దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ వి ఆర్ అబ్జర్వింగ్ ఇన్ లాగ్స్. ఆ లాగ్స్ గురించి యూనిట్ 10 లో డిస్కస్ చేద్దాము. యూనిట్ 11 లో వచ్చేసి మేనేజింగ్ ది ఆర్హెచ్ఎల్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎంటైర్ అవర్ సిలబస్. సో నెట్వర్కింగ్ మనం ఐపీ అడ్రస్ని ఎలా సెట్ చేస్తాము, వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తే మనము ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎలా కమ్యూనికేట్ అవుతాము, సో హోస్ట్ నేమ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, సో IPv6కి IPv4కి డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత ఇవన్నీ మనం యూనిట్ 11 మేనేజింగ్ ద ఆర్హెచ్ఎల్ నెట్వర్కింగ్లో నేర్చుకుంటాము. తర్వాత యూనిట్ 12 వచ్చి హెచ్వీఎన్ కాపింగ్ ద ఫైల్స్ బిట్వీన్ ద సిస్టమ్స్ టు క్రియేట్ ద బ్యాకప్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫైల్స్ ఓవర్ ద నెట్వర్క్. ఫైల్ ఆర్చివ్స్ అంటే ఏంటి, తర్వాత ఆ ఫైల్స్ని ఎలా కాపీ చేస్తాము, సో బ్యాకప్స్ ఎలా తీసుకుంటాము, ఇవన్నీ యూనిట్ 12లో ఉంటుంది అనమాట. సో యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. మనకి రియల్ టైంలో మనం ఆర్చివింగ్ చేయాల్సి వస్తుంది, డేటా బ్యాకప్ తీయాల్సి వస్తుంది. సో ఆ బ్యాకప్స్ని మనం ఎలా స్టోర్ తీసుకుంటాము, ఎలా బ్యాకప్ చేసుకుంటాము, ఫైల్స్ అనేది ఎలా ఆర్చివ్ చేసుకుంటాము, ఇవన్నీ యూనిట్ 12లో వస్తాయి. యూనిట్ 13 ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఇన్స్టాలింగ్ అండ్ అప్డేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. సో మనం యూజ్ చేసే అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ కానీ లేదంటే ఏదన్నా ప్లేయర్, విఎల్సీ ప్లేయర్ కానీ, ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటాం అనమాట. సో ఈ ప్యాకేజెస్ని మన లైనక్స్ సిస్టమ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇఫ్ ద ప్యాకేజ్ ఈజ్ హ్యావింగ్ ఎనీ అప్డేట్స్, హౌ వి అప్డేట్ ద ప్యాకేజెస్, వాట్ ఈస్ ద ఎం అండ్ ఆల్ ద థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఇన్స్టాలింగ్ అండ్ అప్డేట్ ద సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. అండ్ నెక్స్ట్ ఈజ్ యూనిట్ 14 ఈజ్ డిస్కసింగ్ అబౌట్ యాక్సెసింగ్ లైనక్స్ ఫైల్ సిస్టమ్. సో ఆల్రెడీ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ వేరియస్ వాట్ ఆర్ ద వేరియస్ ఫైల్ సిస్టమ్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ext2 అంటే ఏంటి, ext3 అంటే ఏంటి, ext4 అంటే ఏంటి, సో xfs అంటే ఏంటి, దీస్ ఆర్ ద డిఫరెన్స్ ఫైల్ సిస్టమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అవి వాటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఆ ఫైల్ సిస్టమ్స్ని ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ యూనిట్ 14లో చూసుకుంటాము. యూనిట్ 15లో వచ్చేసి యాక్సెసింగ్ ద కమాండ్ లైన్. సో కమాండ్ లైన్ నుంచి మిగతా ఇంకా డిఫరెంట్ టూల్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది యూనిట్ 15లో ఉంటుంది. ఇక్కడ వరకు ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 1 అనమాట. సో కమింగ్ టు సెకండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 2, దిస్ ఈజ్ వీఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎ రెడ్ హ్యాట్ సిస్టమ్ ఇంజనీర్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అడ్వాన్స్డ్ లైనక్స్ బేసిక్గా ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ అడ్వాన్స్డ్ లైనక్స్. ఇస్ ద సేమ్ టాపిక్స్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో దీనిలో వచ్చేసి మనకి 11 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1లో యూజింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ విత్ గ్రెప్, అంటే గ్రెప్ అనేది ఒక కమాండ్ అనమాట. సో వాట్ ఈస్ ద గ్రెప్ కమాండ్, గ్రెప్ కమాండ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, హౌ టు గెట్ ద డేటా యూజింగ్ ద గ్రెప్ కమాండ్, ఇవన్నీ యూనిట్ 1లో ఉంటుంది. యూనిట్ 2లో వచ్చేసి క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ ద టెక్స్ట్ ఫైల్స్ విత్ విఐఎం. సో ప్రీవియస్గా మనం బేసిక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూసాము, ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా ఎడిట్ చేస్తాము, ఇవన్నీ దానిలో చూసాము. దీనిలో ఏంటంటే విఐఎం ఎడిటర్ అని ఉంటుంది. ఈ ఎడిటర్ యూజ్ ఏంటి, ఈ ఎడిటర్లో యూజ్ చేసి ఫైల్స్ని మాడిఫై చేయడం వల్ల లాభం ఏంటి, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి. విఐఎం కాకుండా ఇంకా వీఆర్ హ్యావింగ్ ద సమ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ విచ్ ఈస్ యూజింగ్ టు వర్కింగ్ విత్ ద టెక్స్ట్ ఫైల్స్. సో ఆ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో యూనిట్ 3 ఈజ్ ఆల్ అబౌట్ ద టాస్క్ షెడ్యూలింగ్. టాస్క్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే యూజర్ మాన్యువల్గా చేసే ఒక టాస్క్ని మనం సిస్టమ్కి అసైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 9:00కి నాకు అన్ని సిస్టమ్స్లో ఒక క్యాలెండర్ డిస్ప్లే అవ్వాలనుకోండి. సో నేను ఏం చేస్తానంటే ఒక టాస్క్ షెడ్యూల్ చేస్తాను. ఆ టాస్క్ షెడ్యూల్ చేయడం వల్ల ప్రతిరోజు 9:00కి మాన్యువల్గా నేను రన్ చేయకుండానే సిస్టమ్ అదే ఒక టాస్క్ని రన్ చేసుకుంటుంది. సో రన్ చేసి దాని అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో అవి ఎలా చేయాలి, కాన్ అంటే ఏంటి, ఏటి అంటే ఏంటి, దీస్ బై యూజింగ్ దీస్ టూ కమాండ్స్ హౌ వి షెడ్యూల్ ద టాస్క్, ఆల్ ద థింగ్స్ ఆర్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 3. కమింగ్ టు యూనిట్ 4, యూనిట్ 4 ఈజ్ డిస్కసింగ్ అబౌట్ మేనేజింగ్ ద ప్రయారిటీ ఆఫ్ ద లైనక్స్ ప్రాసెసెస్. సో లైనక్స్ ప్రాసెసెస్లో ప్రయారిటీస్ని ఎలా చేంజ్ చేయాలి,
నైస్ వాల్యూస్ అంటే ఏంటి, ఇవన్నీ యూనిట్ 4 లో ఉంటుంది. యూనిట్ 5 లో వచ్చేసి కంట్రోలింగ్ యాక్సెస్ టు ద ఫైల్స్ విత్ ద యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఏసీఎల్స్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మీరు ఏసీఎల్ వస్తేనే మీరు లైనక్స్ ఫైల్ లైనక్స్ గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉన్నట్టు. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఫస్ట్ యాక్సెస్ కంట్రోల్ లిస్టే మీకు ఫస్ట్ క్వశ్చన్స్ పడేది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ మీద. సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఏంటి, బై యూజింగ్ ది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ హౌ వి రిస్ట్రిక్ట్ ద ఫైల్స్ అండ్ ఆల్ ద థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 5. కమింగ్ టు యూనిట్ 6, మేనేజింగ్ ద ఎస్సీ లైనక్స్ సెక్యూరిటీ. సో ఎస్సీ లైనక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్సీ లైనక్స్ అండ్ హౌ వీ ప్రొవైడ్ ద సెక్యూరిటీ బై యూజింగ్ ఎస్సీ లైనక్స్ అండ్ ఆల్ ద వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎస్సీ లైనక్స్, ఆల్ ద రిలేటెడ్ టు ఎస్సీ లైనక్స్ కాన్సెప్ట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 6. అండ్ యూనిట్ 7 వచ్చి యాడింగ్ ద డిస్క్స్ పార్టీషన్స్ అండ్ ద ఫైల్ సిస్టమ్స్ టు యూర్ లైనక్స్ సిస్టమ్. సో మీకు ఆల్రెడీ విండోస్ లో తెలుసు, విండోస్ లో మనకు హార్డ్ డిస్క్ ని డిఫరెంట్ పార్టీషన్స్ గా డివైడ్ చేస్తాం, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అలా. అలాగే లైనక్స్ లో కూడా మనం డిస్క్ ని పార్టీషన్స్ గా ఎలా డివైడ్ చేస్తాము, ఆ పార్టీషన్స్ లో ఫైల్ సిస్టమ్స్ ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం కదా, ఆ ఫైల్ సిస్టమ్ ని ఎలా పెడతాము, తర్వాత ఆ పార్టీషన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా, డిక్రీజ్ చేసుకోవడం ఎలా, యాడ్ చేయడం ఎలా, ఇవన్నీ యూనిట్ 7 లో ఉంటుంది అనమాట. సో ఫార్మాట్ చేయడం ఎలా, ఇవన్నీ యూనిట్ 7 లో ఉంటుంది. యూనిట్ 8 ఈజ్ మేనేజింగ్ ద లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్, అంటే ఎల్బిఎమ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఎల్బిఎం, ఎల్బిఎం అనేది రియల్ టైంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ రిగార్డింగ్ దిస్ ఎల్బిఎం ఈస్ ఎ హ్యూజ్ టాపిక్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఎల్బిఎం, అబౌట్ ఎల్బిఎం ఇన్ యూనిట్ 8. కమింగ్ టు యూనిట్ 9, యాక్సెసింగ్ ద నెట్వర్కింగ్ అటాచ్డ్ స్టోరేజ్ విత్ ద నెట్వర్కింగ్ ఫైల్ సిస్టమ్. సో దీన్ని ఎన్ఎఫ్ఎస్ అంటాము, ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్కింగ్ ఫైల్ సిస్టమ్ విచ్ ఈజ్ యూజ్ టు కీప్ ద డేటా ఇన్ సెంట్రలైజ్డ్ లొకేషన్. అంటే మనకి ఆర్గనైజేషన్లో షేరింగ్ ఫైల్స్ కాన్సెప్ట్ ఉంటుంది తెలుసు కదా, సో అలాగే ఎఫ్టిపి తెలుసు కదా, ఎఫ్టిపి లాగానే ఎన్ఎఫ్ఎస్ అనమాట. సో యూజర్స్ కెప్ దేర్ ఫైల్స్ ఇన్ వన్ లొకేషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద యూజర్స్ హూ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ద ఫైల్స్ ఫ్రమ్ ద దట్ లొకేషన్ అండ్ దే కెన్ అప్లోడ్ దర్ డేటా అండ్ దే కెన్ డౌన్లోడ్ ద డేటా. సో ఆ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, దాని మీద సెక్యూరిటీ ఎలా అప్లై చేస్తాము, సో క్లయింట్స్ ఎలా యాక్సెస్ చేసుకుంటారు, ఇవన్నీ రిలేటెడ్ టు ఎన్ఎఫ్ఎస్ టాపిక్స్ విచ్ ఈస్ కవర్డ్ ఇన్ యూనిట్ 9. అండ్ యూనిట్ 10 వచ్చేసి యాక్సెసింగ్ ద నెట్వర్కింగ్ స్టోరేజ్ విత్ ఎస్ఎంబి, ఎస్ఎంబి అంటే సాంబా అనమాట. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సాంబా అండ్ ఎన్ఎఫ్ఎస్ ఈ సేమ్. సో ఏదైతే ఎన్ఎఫ్ఎస్ ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో సాంబా కూడా అదే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద బిట్వీన్ ఎన్ఎఫ్ఎస్ సాంబా అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ ఆల్సో. సో సాంబా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ రెడ్ హ్యాట్ లైనక్స్. మీ ఇంటర్వ్యూలో మీకు డెఫినెట్గా టాప్ 5 క్వశ్చన్స్ తీసుకుంటే ఒక క్వశ్చన్ అనమాట, నెట్వర్కింగ్ ఫైల్ సిస్టమ్స్కి ఎన్ఎఫ్ సాంబాకి డిఫరెన్సెస్ ఏంటి అని. సో అదొకటి. తర్వాత లిమిటింగ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ విత్ ద ఫైర్వాల్ డి, ఫైర్వాల్ డి, ఫైర్వాల్ అంటే ఏంటి, ఫైర్వాల్ డి అంటే ఏంటి. సో బై యూజింగ్ ద ఫైర్వాల్స్ హౌ వీ ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఫర్ అవర్ సిస్టమ్, దట్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ డిస్కసింగ్ ఇన్ యూనిట్ 11. దీస్ ఆర్ ద కోర్స్ అవుట్లెట్ రిలేటెడ్ టు రెడ్ హ్యాట్ లైనక్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత మనం షెల్ అంటే ఏంటో చూస్తాము. షెల్ అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఏముంటుందంటే హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ లేయర్ ఉంటుంది, ఈ హార్డ్వేర్ లేయర్ పైన కెర్నల్ ఉంటుంది. ఆల్రెడీ మీకు కెర్నల్ గురించి చెప్పాను కదా, కెర్నల్ అనే కెర్నల్ ఈజ్ ఎ ప్లేస్ హూ ఈజ్ హ్యావింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. సో ఈ కెర్నల్లో మనకి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అవి హార్డ్వేర్కి మన యూజర్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, బై యూజింగ్ ద షెల్, ఈ షెల్లో మనం ప్రోగ్రామ్ రాస్తాము, ఈ షెల్లో ఆ ప్రోగ్రామ్ హార్డ్వేర్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ షెల్లో నుంచి కెర్నల్లోకి వచ్చి ఆ కెర్నల్లో రన్ అవుతుంది ప్రోగ్రామ్. సో కెర్నల్ రన్ అయిన తర్వాత హార్డ్వేర్ అనేది ప్రోగ్రామ్ అర్థం చేసుకుని, సో ప్రాసెస్ ద ప్రాసెస్ అండ్ గివ్ ద అవుట్పుట్.
as a output. So this is the architecture of the operating system. This is user 1, user 2, user 3, user 4. We are having the n number of users with the different processes. One processes anta anamata. So these are the different commands we are using in Linux. So using shell. మనం ఒక షెల్ ని యూజ్ చేసుకుని మనం ఈ కమాండ్స్ కానీ లేదంటే స్క్రిప్ట్లు కానీ ఇవన్నీ మనం రాసేది షెల్ అనమాట. సో ఈ షెల్ లో రాసిన స్క్రిప్ట్లు కానీ కమాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కెర్నల్ లో ప్రాసెస్ అవుతాయి, ప్రాసెస్ అయ్యి హార్డ్వేర్ ని యాక్సెస్ చేస్తాయి. సో సమ్ ఆఫ్ ద బేసిక్ కమాండ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ నెక్స్ట్ సెక్షన్. అండ్ దిస్ త్రీ ఆర్ ద కమాండ్స్ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ద షెల్. అంటే మనం ఏ షెల్ లో యూజ్, షెల్ అంటే ఏంటి అని నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఈ మూడు కమాండ్ యూజ్ చేసుకుని మనం ఏ షెల్ లో ఉన్నాము అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. క్యాట్ స్లాష్ ఈటీసీ స్లాష్ షెల్స్ స్లాష్ ఈటీసీ అంటే ఏంటి, షెల్స్ అనే ఏంటి, సో ఎకో అంటే ఏంటి, ఎకో డాలర్ జీరో అని పెడితే ఏమొస్తుంది, తర్వాత ఎకో డాలర్ షెల్ అంటే ఏమొస్తుంది, ఇవన్నీ బేసిక్ కమాండ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. ఓకే హలో హలో Yeah, if you have any doubts, you can ask. Hello. Prasad, if you have any doubts, you can ask. Yeah. Sir, అది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఇది నా డౌట్స్ లో ఏంటంటే యాక్చువల్గా మనం బయట యూస్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం రెగ్యులర్గా మన సిస్టమ్స్ లో కానీ ఇట్లా. సో విండోస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, లైనక్స్ మనం ఆఫీసెస్ లోనే యూస్ చేస్తూ ఉండే అండి. యాక్చువల్గా మేము కొన్ని క్లయింట్స్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు లైనక్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఓఎస్ అనేది తక్కువ రేర్ కేసెస్ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు మనం విండోస్ ఉండగా లైనక్స్ లైనక్స్ విండోస్ ప్రిఫర్ ఎందుకు చేయట్లేదు ఇక్కడ ఈ క్రైటీరియాస్కి వచ్చేసరికి? సో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మనం ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే విండోస్ ఈస్ ప్రొవైడింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన సిస్టమ్ ముందు కూర్చోబెట్టామనుకోండి, సో అతనికి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చామనుకోండి, సో యూజర్ అనేవాడు తక్కువ టైంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వగలడు, ఎందుకంటే అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి. సో లైనక్స్ ఏంటంటే అన్ని కమాండ్స్ తో మనము యాక్సెస్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ అతను కమాండ్స్ నేర్చుకోవాలి, కమాండ్స్ నేర్చుకున్న తర్వాత వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నీ నేర్చుకోవాలి కాబట్టి. సో విండోస్ లో అలా ఏం నేర్చుకోవసరం లేదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో కంపేర్ విత్ ద లైనక్స్ విండోస్ అనేది ఈజీగా ఉంటుంది యూజర్స్ కి. సో దట్స్ వై యూజర్ ఇండివిజువల్ యూజర్స్ విండోస్ ని యూజ్ చేస్తారు. లైనక్స్ ఈజ్ ఫర్ ద ఆర్గనైజేషనల్ పర్పస్. ఆర్గనైజేషన్ అంటే యూజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కమాండ్స్ తెలిస్తే. సో ఆర్గనైజేషన్స్ ఏంటంటే సెక్యూర్ గా ఉంటది కాబట్టి లైనక్స్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే. ఇది యాక్చువల్ గా మనకి ఇప్పుడు ప్రీరిక్విజిట్స్ అంటే కోర్స్ కి ఏం అవసరం లేదు కదా, నేను ఏ డొమైన్ నుంచి అయినా వర్కింగ్ చేస్తే ఏ డొమైన్ నుంచి అయినా చేసుకోవచ్చు కదా, జావా గానీ సి ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ అవసరం లేదు, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఒకవేళ వచ్చుంటే అది మీకేమి అడ్వాంటేజ్ అవ్వదు. సో దీనిలో ఏంటంటే కమాండ్స్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి మీకు ఈ ప్లాట్ఫామ్ పూర్తిగా డిఫరెంట్ అనమాట. సో మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. సో వీఆర్ హ్యావింగ్ ద కమాండ్స్ లిస్ట్ ఆఫ్ ద కమాండ్స్, ఆ కమాండ్స్ మీకు వస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ టూల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఏమైనా సర్వర్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలా సిస్టమ్ లో ఒకవేళ మేము కోర్స్ ఇప్పుడు అంటే విండోస్ అంటే ఓఎస్ వేసుకుంటున్నాం సిస్టమ్ కి, లైనక్స్ మీద ఏమైనా వేసుకోవాలా సాఫ్ట్వేర్ కానీ సర్వర్ కానీ ఏమన్నా?
VMware యూజ్ చేసుకుని మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ అది కూడా మనకు ఒక క్లాస్ ఉంటుంది, నేను ఆ క్లాస్ లో చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, VMware ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత దానిలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చేసుకోవాలి. సో ఇవన్నీ నేను సెషన్ లో చెప్తాను అన్నమాట. ఓకే ఓకే సార్, క్లియర్ గానే ఉంది మొత్తం అంతా. ఓకే సార్, అయితే ఆపర్చునిటీస్ వచ్చేసరికి మనకి ఫ్రెషర్ కన్నా ఫ్రెషర్ కింద వెళ్ళాలి సార్, ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందని ఏమన్నా 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఏమన్నా? అంటే డిపెండింగ్ అన్నమాట, మీరు ఫ్రెషర్స్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి దీనిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక ఫ్రెషర్స్ కి వెళ్ళేలకైతే ఇట్స్ వెరీ గుడ్, మీరు మీ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేసేలకైతే మీరు ఫ్రెషర్స్ కి వెళ్ళిపోవచ్చు లైనక్స్ నేర్చుకుని. ఓకే, సో రిలేటెడ్ గా మీరు ఏ కోర్స్ చేయవసరం లేదు ఫ్రెషర్స్ అయితే. ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయి 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ కనుక మీకు ఉందనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ AWS Azure ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే పూర్తిగా లైనక్స్ రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ తీసుకున్నారనుకోండి, డెవాప్స్ లో 30% అనేది లైనక్స్ యూజ్ అవుతుంది మనకి. సో లైనక్స్ వచ్చిన వాళ్ళకి డెవాప్స్ చాలా ఈజీ. ఓకే, సో AWS క్లౌడ్ Azure విండోస్ సంబంధించింది. సో AWS క్లౌడ్ కానీ మీకు ఏ క్లౌడ్ తీసుకున్నా సరే ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ లైనక్స్ మీద వర్క్ చేస్తున్నాయి కాబట్టి మీరు లైనక్స్ నేర్చుకుంటే ఏంటంటే తర్వాత ఫర్దర్ గా మీరు క్లౌడ్ మీదకి వెళ్ళినా లేదంటే ఆర్గనైజేషన్స్ లో ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అంటే యాక్చువల్లీ ఇది AWS లో డెవాప్స్ లో మనకి లైనక్స్ అంటున్నారు కదా సార్, అదే అది ఇది సేమే కదా, ఇంకా కాన్సెప్ట్స్ ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటుందా మాడ్యూల్స్ కానీ ఏమన్నా డెవాప్స్ దగ్గర కానీ AWS దగ్గర లైనక్స్ అంటారు కదా వాటిలో? యాక్చువల్గా మీరు ఇక్కడ నేర్చుకునేది బేసిక్ అనమాట, అంటే లైనక్స్ గురించే నేర్చుకుంటారు. సో డెవాప్స్ కి వచ్చే వాటికి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, సో ఆ టూల్స్ ని మనం లైనక్స్ కమాండ్స్ తోనే యాక్సెస్ చేస్తాం. ఓకే ఓకే, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అంటారు, AWS కానీ డెవాప్స్ కానీ నేర్చుకున్న వాళ్ళకి ఇది నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అంటారు. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా డెవాప్స్ లో 30% మీరు కనుక డెవాప్స్ చేయాలి అంటే మస్ట్ గా యూ హ్యావ్ టు లెర్న్ ద లైనక్స్. AWS కనుక తొందరగా రావాలి అంటే లైనక్స్ వచ్చిన వాళ్ళకి తొందరగా వస్తుంది. సో AWS తీసుకున్నారనుకోండి, AWS లో ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ లో మాక్సిమం లైనక్స్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తారు. లైనక్స్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసినప్పుడు మీరు లైనక్స్ సంబంధించిన కమాండ్స్ రాయాల్సి ఉంటుంది, సో లైనక్స్ స్క్రిప్టింగ్ ఉంటుంది, స్క్రిప్టింగ్స్ లో మీకు కమాండ్స్ తెలియాలి. సో ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు లైనక్స్ నేర్చుకోవాల్సిందే. ఓకే సార్, ఓకే సరే సార్, అయితే నాకు క్లియర్ గానే ఉంది, నేను ఒకసారి చెక్ చేసి మీకు గెట్ బ్యాక్ అవుతాను సార్. ఓకే యా, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ లైనక్స్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే కనుక మీకు ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. సో మనది సైట్ అడ్రస్ వచ్చేసరికి trendcourses.com అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది 81. సో 8179850499 అని చెప్పి మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కనబడుతుంది, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో అట్లాగే మీరు లేదనుకుంటే కనుక గూగుల్లో డిజిటల్ ఐడియా ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు వస్తుంది, ఇక్కడ రిజిస్టర్ అయినా సరిపోతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైనక్స్ నేర్చుకుందాం అనుకోండి, ఈ కాంటాక్ట్ నెంబర్కి పింగ్ చేయండి 8179850499. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైనక్స్ ఆన్లైన్ ట్రైనింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది, సెషన్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. సో మీకు ఇక్కడ సెషన్స్ అనేవి రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీకు ఏదైతే క్లాస్ జరిగిందో క్లాస్ రికార్డింగ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది 8179850499. సో లేదనుకుంటే కనుక మీరు మెయిల్ చేద్దాం అనుకుంటే కనుక మెయిల్ చేయండి, మీ మెయిల్ ఐడి నుంచి
మెయిల్ కూడా చేయొచ్చు, లేదా ఏంటిదంటే కనుక మెయిల్ ఐడి వచ్చేసరికి డిజిటల్ ఐటీ ట్రైనింగ్ కడతారు @gmail.com అని చెప్పి మెయిల్ కూడా చేయొచ్చు. సో మీరు ఏది చేస్తున్నా సరే ప్రాబ్లం లేదు, ఏదో కాంటాక్ట్ అయినా అవ్వచ్చు. సో కాంటాక్ట్ చేయండి, మాక్సిమం కాల్ చేయండి 8178504999. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.